राबोये कालंलो भारतीय जनता पार्टी तेलंगाणा प्रजल आशीर्वादंतो प्रभुत्वान्नि एर्पाटु चेसे दिशगा पयनिस्तुन्नटुवंटि विश्वासं कलुगुता उंदि। ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలు డబ్బు సంచులు పంచిన అనేక రకాల ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా బూత్ స్థాయి నుంచి మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా గొప్పగా పాల్గొని ఈ విజయాన్ని కట్టబెట్టారు। ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ప్రజలు కూడా స్థానికంగా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గాలి వేరే రకంగా వీస్తున్నప్పటికీ కూడా అనేక రకాల తప్పుడు ప్రచారాలతో భారతీయ జనతా పార్టీ మీద బురదలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించి గొప్పగా ఓట్లేసి మమ్మల్ని దీవించినటువంటి తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। 2018లో భారతీయ జనతా పార్టీ 118 స్థానాలను పోటీ చేసింది। ఆనాడు భారతీయ జనతా పార్టీ సంపాదించిన ఓట్ల షేర్ 6% పైబడి ఆనాడు ఒకటే సీట్ ఎన్నికల్లో గెలుచుకున్నాం। మేము 3 సీట్లల్లో మాత్రమే ఆనాడు మేము 2వ స్థానంలో ఉన్నాం। ఈ దఫా 8 స్థానాలు గెలుచుకొని 19 స్థానాల్లో 2వ స్థానాన్ని సంపాదించుకొని 46 స్థానాల్లో డిపార్టీస్ పొంది ఇవాల రాష్ట్రంలో 15% ఓటు షేర్ తో 36 లక్షల ఓటు సాధించి ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని మా మీద ఉంచింది। రాబోయే కంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో 2018లో ఎట్లయితే ఆనాడు మాకు ఓట్ల షేర్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ 19 ఎన్నికలు వచ్చినాడికి ఇది మోడీ గారికి చేసే ఓటు కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి అండర్ ఇవ్వాల్సిన దక్కిన ఉందని ఆనాడు 4 పార్లమెంట్ సభ్యులు గెలిపించి గణనీయమైనటువంటి ఓటు షేర్తో ఇవాళ ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఆనాడు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు। ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ సీట్లు కేవలం 3 మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి 4 పార్లమెంట్ సీట్లు। మోడీ గారు ఏదో వారి వాగ్దాడితో ఓటు సాధిస్తున్నారు గెలుస్తున్నటువంటి భావన శుద్ధ తప్పు। మోడీ గారు ఈ 9.5 సంవత్సరాల కాలంలో భారత ప్రజానీకానికి భద్రతను భరోసాని మాత్రమే ఇవ్వడం కాకుండా ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు। అన్నిటికంటే ముఖ్యంగా కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి ఇవాళ గుజరాత్ వరకు భాషలు వేరైనా సంస్కృతులు వేరైనా ప్రాంతాలు వేరైనా అన్ని ప్రాంతాల అన్ని భాషల అన్ని మతాల అన్ని వర్గాల ప్రజలకి మా ప్రధానమంత్రి అయినటువంటి భావన కల్పించినటువంటి
మానేడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 2014 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో 2014 నుంచి 2023 వరకు ఈ 9.5 10 సంవత్సర కాలంలో భారత ఆర్థిక శక్తి ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది కరోనా వచ్చి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలినప్పటికీ కూడా భారత దేశ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకుండా ఇవాల నిలబొక్కొని పురోగమిస్తుందన్నదానికి సజీవ సాక్ష్యం 2014 లో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం ఉంటే ఇవాల 5వ స్థానానికి ఎదిగినటువంటి దేశం భారతదేశం దాని ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు రాబోయే కాలంలో ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్పి మోడీ గారి సంకల్పానికి ఇవాల పునాది వేసి విశ్వాసం కల్పించి ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి దేశం భారతదేశం దాన్ని నడుపుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ డబుల్ డిజిట్ ఉండే ఇంతకుముందు కానీ ఇలా దాని సింగిల్ డిజిట్ తగ్గించి సామాన్య ప్రజలు కూడా బతకడానికి వ్యవస్థను అందించిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారు కరోనా ప్రపంచంలో అన్ని దేశాలు వణికిస్తున్నప్పుడు ప్రపంచంలో అనేక దేశాల అధినేతలే కన్నీళ్లు పెడుతున్నప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ బ్రిటన్ ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ ఓ దేవుడా కాపాడమని చెప్పి ఆనాడు వేడుకుంటున్న సందర్భంలో ధైర్యమే మందని 140 కోట్ల జనాభా కలిగిన భారత ప్రజానికానికి ఆత్మవిశ్వాసం కలిగించడమే కాకుండా ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా చివరికి మొట్టమొదటిసారిగా ఇంత గంభీరమైనటువంటి ఈ వ్యాధికి వ్యాక్సిన్ అందించి ప్రపంచ ప్రజానికాన్ని కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి విషయాన్ని మనం మర్చిపోవద్దు నరేంద్ర మోడీ గారు వెంటనే భారత ప్రజానికానికి చేరువైంది అంటే ఇవన్నీ ఇట్లాంటివన్నీ చేసింది కాబట్టి చేరువైంది అంతేకాకుండా ఇవాళ మనం చూస్తా ఉన్నాం పక్కనే ఉన్న నేపాల్ ఇటు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ ఇటు పక్కన ఉన్నటువంటి మిగతా దేశాలు బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఆర్థికంగా కుదేలైపోతున్నాయి ఆర్థికంగా చితికిపోతున్నాయి అలాంటి దేశాలకు నేనున్నా అని చెప్పి అండగా ఉండి ఆదుకున్న దేశం కూడా భారతదేశమే అన్నిటికంటే ముఖ్యంగా 2014 కంటే ముందు పంజాబ్ మాకు ఖలిస్తాన్ కావాలని చెప్పి కొట్లాడింది జమ్మూ అండ్ కాశ్మీర్ మనం పాకిస్తాన్లో కలుస్తామని చెప్పి కొట్లాడింది జమ్మూ అండ్ కాశ్మీర్ మీరు స్వతంత్ర దేశం కావాలని చెప్పి కొట్లాడింది నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎక్కడ పడితే సపరేట్ ఉద్యమాలు జరిగినాయి దేశాల కోసం కానీ ఇవాళ ఎంత గొప్ప పరిణామం అంటే అలాంటి పాకిస్తాన్లో బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ ఇవాళ మేము భారత్లో కలిసినటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి పీఓకే మేము పాకిస్తాన్లో ఉండం మా అభివృద్ధి మా క్షేమం భారత్లో ఉంటుందని చెప్పి ఇవాళ పీఓకేలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా కోరుతూ ఉన్నారు అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిన ఒకసారి చూడండి ఇవాళ నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి పీఓకేలో ఉన్న ప్రజానికం కూడా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యేటట్టుగా పీఓకేలో ఉన్న ప్రజానికం కూడా భారతదేశంలో భాగమయ్యేటట్టుగా ఇవాళ ఆ చట్టం వచ్చిందంటే ప్రధానమంత్రి గారి యొక్క విజన్ భారత ప్రభుత్వం యొక్క ఆత్మ నిర్భరత ఎంత గొప్పగా ఉందో మనకు అర్థం కావాలి ఇది మోడీ గారు సాధించింది మొన్న ఇక్కడే మీ కళ్ళ ముందు డాక్టర్ కల్లల్ భిక్షపతి ఇక్కడ ఒక ఉపన్యాసం ఇచ్చింది ఒక 2-3 నిమిషాల ఉపన్యాసం ఆయన ఉన్న మాట ఏంటి 2014 పూర్వము నేను డాక్టర్గా శ్రీనగర్లో పనిచేసినా
ప్రతి నిత్యం అక్కడ ఉన్న దవకాలకి అనేక మంది సైనికులు బుల్లెట్ల గాయాలతో బుల్లెట్ గాయాలతో రక్తం మరుగులలో గిలగిల కొట్టుకుంటున్నటువంటి వ్యక్తుల్ని మేము ట్రీట్మెంట్ అందించాం. వందల మందికి బుల్లెట్లు తీసినాం మేము. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత శ్రీనగర్ హాస్పిటల్లో బుల్లెట్ గాయాలతోటి వచ్చేటువంటి సైనికుల సంఖ్య తగ్గిపోయిందంటే ఇవాళ భారతదేశం యొక్క మన భద్రత రక్షణ రంగం ఎంత పటిష్టమైందో మనకు అర్థం కావాలి. ఇవాళ కన్నెత్తి చూడడానికి కూడా జంకుతున్న పరిస్థితి వచ్చింది. చైనా లాంటి దేశం 3,500 కిలోమీటర్ల బార్డర్లో 3,500 కిలోమీటర్ల బార్డర్లో ఒక ఇంచు కూడా రేపు ఆక్రమణకు గురి కాకుండా ఉండాలని చెప్పి ఇవాళ బార్డర్ రోడ్లు వేసి కట్టుదిట్టంగా ఇది మా భూభాగం అని చెప్పి జెండా పాతినటువంటి దేశం భారతదేశం, దాన్ని నడుపుతున్నటువంటి సారథి నరేంద్ర మోడీ గారు. అందువల్ల ఇవాళ వీళ్ళు మన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ 5 రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ రాజస్థాన్లో 199 సీట్లుంటే 115 సీట్లు వచ్చినాయి. మధ్యప్రదేశ్లో 150 సీట్లు వచ్చినాయి. ఛత్తీస్గఢ్లో 90లో 50 సీట్లు వచ్చినాయి. మిజోరాంలో అక్కడ లోకల్ పార్టీతో సమానం వచ్చినప్పటికీ మనతో కలిపి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. అక్కడ ఎందుకో మరి ఊరేంతనమా, జీర్ణించుకోలేంతనమా, ఏ భేదాలు తెలియదని ఇక్కడ ఫలితం వస్తేనేమో దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అక్కడ ఫలితం వస్తే మాత్రం బాధ్యత కలిగినటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దిగ్విజయ్ సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా ఇంకొక చీఫ్ మినిస్టర్ గారు, వాళ్ళు మరీ ప్రెస్ మీట్ పెట్టి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి గెహ్లట్ గారు కావచ్చు, అదేవిధంగా ఇంకొక ముఖ్యమంత్రి గారు కూడా మధ్యప్రదేశ్ కమల్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి ట్యాంపరింగ్ అయ్యి అని చెప్పే మాట మాట్లాడుతుంటే ఎంత దిగజాడుతనమో అర్థం కావాలి. ఇవాళ మోడీ గారు కేవలం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్ కాదు, రేపు పార్లమెంట్లో 400 సీట్ల గెలుపు దిశగా ఇవాళ ప్లాన్ చేస్తామని, 2014లో 277 అంటే ఎవరు ఊహించని పద్ధతిలో 303 సీట్లు గెలిచింది. రేపటి టార్గెట్ 400 సీట్ల దిశగా ప్రయాణం చేస్తామని. ఇవాళ భారతదేశ ప్రజానీకానికి అచంచలమైన విశ్వాసం ఉంది. ఎప్పుడు మనం చూడలే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బయట దేశానికి పోతే చెక్ చేసిండు, మన దేశ అధ్యక్షులు బయటికి పోతే చెక్ చేసిండు, మన ప్రధానమంత్రి బయటికి పోతే చెక్ చేసిండు, మన అవమానపరిచించే వార్తలు విన్నాం. కానీ అదే ఇవాళ భారత ప్రధానమంత్రి గారు ప్రపంచ అధినేత అని చెప్పబడే అమెరికన్ ప్రెసిడెంట్ తో కూడా చేతిలో చేయి వేసి భుజం మీద చేయగలిగే స్థాయికి ఎదిగండి మన ప్రధానమంత్రి. లండన్ వెళ్ళినా, ఇంకో దేశం వెళ్ళినా, చైనా వెళ్ళినా మేము తక్కువేం కాదు మేమే గొప్ప వాళ్ళం అనేటువంటి స్థాయికి చేర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యుద్ధాన్ని ఆపించిన గణుడు పిల్లల్ని సురక్షితంగా, ప్రజలను సురక్షితంగా దేశాన్ని తిరిగి తెచ్చిన మానవుడు, ఇతర దేశాల విద్యార్థులకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళని తరలించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన G20 దేశాల సమావేశాలు జరిగితే ఆఫ్రికన్ దేశాల కూటమి, వాళ్ళకు కూటమి, దానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఆ పేద దేశాలను కూడా ఆదుకోవాలి, వాళ్ళు కూడా అక్కడ చేర్చుకోవాలని చెప్పి G21 వాళ్ళకు కూడా సభ్యత కలిగించినటువంటి వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారు. మన ఎదుగుదల కాదు, ప్రపంచంలో ఏమున్న పేదరికం ఉన్నా, ప్రపంచంలో ఏమున్న ఇబ్బందులున్నా అది మనకు మంచిది కాదని చెప్పి ఆఫ్రికన్ కంట్రీస్ ఏ టీమ్ అయితే ఉంటుందో, ఏ కూటమి అయితే ఉంటుందో, ఆ కూటమికి అధ్యక్షుడిని
G21 గా చేసినటువంటి గంత కూడా నరేంద్ర మోడీ గారి ఇవాల ఇట్లా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి అనేక సమస్యలు 405 సంవత్సరాలు నాల్చిన అయోధ్య ఇష్యూ ఎవరిని నొప్పించకుండా అందర్ని మెప్పించి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇవాల రామ మందిరాన్ని కట్టించి ఇవాల ప్రజానికానికి అంకితం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు చంద్రయాన్ 3 ద్వారా ప్రపంచానికి మేం తక్కువం కాదు టెక్నాలజీని చెప్పి చాటి చెప్పినటువంటి దేశం కూడా ఇవాల భారతదేశం మన ప్రధానమంత్రి గారు బయట దేశాలకు పోయినప్పుడు ఆ దేశాల యొక్క ఆతిథ్యం కావచ్చు ఆ దేశాలు చూపించే ప్రేమ కావచ్చు అన్నిటి ముఖ్యులు నాకు తెలిసి ఒక దేశ ప్రధాన అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకొని నువ్వు చాలా గొప్ప ప్రధానమంత్రి అని చెప్పేప్పుడు సాయకొచ్చాను అంటే ఇంత చరిత్ర భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వస్తున్నప్పుడు ఊరవలేక కొద్ది మంది చేసినటువంటి ఈ కామెంట్స్ ఏవైతున్నాయో చిన్నవాళ్ళు కురసవాళ్ళు గట్లే కామెంట్ చేస్తారు కానీ నరేంద్ర మోడీ గారు ఒకటే ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఉండాలని నా దేశ గౌరవం ఔన్నత్యం గొప్పగా దేశ సమగ్రత దేశ భద్రత దేశ రక్షణ దేశ పురోగతి దేశ ప్రజల పేదరిక నిర్మూలన వీటి ఎజెండాగా జరిగినటువంటి కాబట్టి తప్పకుండా మేము నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఓటు వేస్తామనేటువంటి స్పష్టమైన సంకేతం కనబడతా ఉంది నేను ఒకటే ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు మాత్రమే కాకుండా సంపూర్ణ తీర్పు దిశగా కార్యకర్తల నాయకులు పురోగమించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజానికం కూడా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు దేశ గౌరవం కావచ్చు మనం ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ నేను ప్రకటించిన కాదు స్వయంగా అసెంబ్లీలో మేమందరం ఉన్నాం కేసీఆర్ ప్రకటించిన కాదు స్వయంగా అసెంబ్లీలో మేమందరం ఉన్నాం కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడే 2014 వరకు 2550 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఇవాళ డబుల్ కంటే ఎక్కువ సాధించిన 15 అని చెప్పి చెప్పండి ఇవాళ ఎక్కడ చూసినా మీరు కొంపల్లి ఏరియాలో ఓ ఫ్లైఓవర్ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది ఉప్పల్ ఏరియాలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు మీరు ఎల్బీనగర్ ఓ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు నేషనల్ హైవేస్ ఫ్లైఓవర్లు ఇవాళ ఎయిర్పోర్ట్లు ఇవాళ గ్రామాలలో కడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు శ్మశాన వాటికలు వేస్తున్న సిమెంట్ రోడ్లు కడుతున్న మూరలు పెడుతున్న పచ్చటి చెట్లు వెలుగుతున్నటువంటి లైట్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నవి మాత్రమే చివరికి గ్రామ పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు వీళ్ళందరికీ జీతభత్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని స్థితిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ నిధులతో వర్క్యాపిటల్తో జీతాలు ఇచ్చేటువంటి స్థాయికి ఉన్నటువంటి ఇది కాబట్టి ఇవాళ ఎంత చెప్పినా తప్పని 250,000 ఇళ్ళు అర్బనైజర్ కింద ఇస్తే కేసీఆర్ కట్టలే 1,35,000 ఇళ్ళ కట్టిండు పంచిన 40,000 ఇళ్ళు మాత్రమే ఇచ్చినా కూడా కట్టే చేతకాలే వాళ్ళకు రాబోయే కాలంలో తప్పకుండా పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత రేపు భారతీయ జనతా పార్టీ మాత్రమే తీసుకుంటారు నిరుద్యోగ సమస్య కావచ్చు పేదరిక సమస్య కావచ్చు ఇవన్నీ కూడా రేపు తీర్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ బియ్యం మీరు చూసిండ్రు ఫస్ట్ టైం ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న బియ్యానికి అదనంగా 5 కిలోల బియ్యం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం 2028 వరకు దేశంలో ఉన్న పేదలు ఆకలికి అలవడించద్దని చెప్పి నేరుగా ఇస్తున్న రాష్ట్రం కూడా ఇట్లా అనేక రకాల అభివృద్ధి పనులు చేయడం ద్వారా ఎక్కడ ఒక స్కామ్ లేకుండా ఎక్కడ ఒక మచ్చ లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా ఒకనాడు నాయకులు పార్టీలు అంటే అవినీతి కంపెనీ కొరకటువంటి స్థాయి నుంచి ఇవాళ రాజకీయ నాయకులన్నా పార్టీలన్నా ఇంత గొప్పగా ఉంటే అంటే చరిత్రను తిరగవలసిన వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు కాబట్టి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా స్వీప్ చేస్తుంది తెలంగాణ గడ్డ మీద పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వీప్ చేయబోతుంది ఇవాళ మేము ఆ దిశగా మా కార్యకర్తలు కావచ్చు మా నాయకులు కావచ్చు మా సిస్టమ్ కావచ్చు స్ట్రీమ్ లైన్ చేసుకుంటామని చెప్పి
ఈ సందర్భంగా మనం చేస్తాం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు కాకముందే కడియం శ్రీహరి గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రజాస్వామ్య ప్రక్రియకే పూర్తి విఘాతం కలిగించేటువంటి మాటల్లో కనబడతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి 8 మంది ఉన్నారు ఎంఐఎం కి 7గురు ఉన్నారు మాకు 39 ఉన్నారు మీ మెజారిటీ ఎంత మీరెంత అనేటువంటి రీతి లోపల ఆయన మాట్లాడడం అనేది ఒక సీనియర్ శాసనసభ్యునిగా కడియం శ్రీహరి లాంటి వ్యక్తికి తగదు ఆయన మాట్లాడినటువంటి మాటలకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు బీఆర్ఎస్ ఎంఐఎం అంటగాగుతాయా హుస్సేన్ సాగర్ లో దుంకుతాయా మాకు సంబంధం లేదు కానీ వాళ్ళిద్దరు కలిసి చేసేటువంటి కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కూడా కలుపుకొని కడియం శ్రీహరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో కూడా ఎంఐఎం తో అంటగాగేటువంటి ఏ రాజకీయ పార్టీతో కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో సంబంధ బాంధవ్యాల్ని కొనసాగించదు అంతేందుకు ఆఖరికి ఈ రోజు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని నియమకాలను ఉల్లంఘించి నియమిస్తేనే మా శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదనే విషయాన్ని కడియం శ్రీహరి గారు గుర్తుంచుకోవాలి ఒకవేళ వారికి తొందర ఉంటే పాత మిత్రుడు రేవంత్ రెడ్డి ఆయన ఇద్దరు కలిసి తెలుగుదేశంలో కలిసినటువంటి పాత దోస్తానే ఉన్న గుర్తొచ్చి ఆయన చేరాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ఎవరు గమనించాల్సింది టిఆర్ఎస్ 2014లో 63 మంది ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించింది ఇలా అదే టిఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి కడియం శ్రీహరి గారు 64 సీట్లతోటి గెలిచిన కాంగ్రెస్ కి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడినటువంటి మాటలకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు పూర్తిగా ప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్రగా తన పాత్రను కొనసాగిస్తుంది అట్లాంటి పిచ్చి పనులకి ఆయన మాట్లాడినటువంటి మాటలకి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదని తెలంగాణ ప్రజానికం అందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నారు